नमस्ते, वेलकम टू एवरेस्ट स्टूडियोस। बुलेटिन मुद्दे का हेडलाइंस। मुख्यमंत्री जगन मोहन रेड्डी की एक्सपायरी डेट వచ్చేసింది। టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడి। ఈ ఏడాది కొలంబోలో ఇండియా శ్రీలంక మధ్య ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు నిర్వహణ। టెన్త్ పేపర్ లీక్ కేసు బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు। मुख्यमंत्री जगन मोहन रेड्डी की इंका 10 నెలల సమయమే ఉందని ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు। ఇక ఆయన పని అయిపోయినట్లేనని చెప్పారు। ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఆయన కాళ్ళబేరానికి వస్తారని ఎమ్మెల్యేల సమావేశమే దీనికి నిదర్శనం అన్నారు। వచ్చేడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని టీడీపీ నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు। విశాఖపట్నం మిక్కిడి వి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు। ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు ఇదేం కర్మమన్న రాష్ట్రానికి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు। త్వరలో ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని ప్రకటించారు। పార్టీ నేతలు అందరిని కలుపుకొని పోవాలని కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని వారికి గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని స్పష్టం చేశారు। పార్టీ బలోపేతం కోసం బయట వాళ్ళు వస్తే చేర్చుకోవాల్సిన అవసరం ఉందని అయితే మొదటి ప్రాధాన్యం పార్టీలో ముందు నుంచి ఉన్న వారికే దక్కుతుందని చెప్పారు। వచ్చే ఎన్నికల్లో 40% సీట్లు యువతకు ఇస్తామన్నారు। ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు। రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం ట్రయల్ మాత్రమేనన్నారు। ఇండియా శ్రీలంక మధ్య ఏటా జరిగే ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు ఈ ఏడాది కొలంబోలో జరుగుతున్నాయి। ఈ నెల 3న మొదలైన ఈ విన్యాసాలు 8వ తేదీ వరకు జరుగుతాయి। 5వ తేదీ వరకు హార్బర్లో 6 నుంచి 8 వరకు సముద్రంలో విన్యాసాలు నిర్వహిస్తాయి। ఇండియా తరపున ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ సావిత్రి పాల్గొంటున్నాయి। శ్రీలంక తరపున ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు, సాగర తీర ప్రాంత గస్తీ విమానం, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి। గత ఏడాది ఈ విన్యాసాలు 7 నుంచి 12 వరకు విశాఖపట్నంలో జరిగాయి। హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం చిరునవ్వులు చెందిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ నినాదించారు। మాజీ శాసనసభ సభ్యులు గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పల నాయుడు ఆహ్వాన మేరకు ఇదేం కర్మమన్న రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గజపతి నగరం మండలం పెంట శ్రీరాంపురం గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి హెచ్ఎల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు, గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పల నాయుడు, పలువురు గజపతి నగరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। దే
విశాఖపట్నం సింహాచలం ప్రాంతం ఎస్సీ కాలనీ ప్రాంతంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత్ అభియాన్ మఠ్ మందిర్ విభాగం ఎస్సీ ఎస్టీ యాక్షన్ ఫోరం భారతీయ జనతా పార్టీ నవదళిత యువసేన ఆధ్వర్యంలో డాక్టర్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. గత పాలకుల ప్రభావంతో షెడ్యూలు కులంలో ఒక కులానికి జగ్జీవన్ రామ్ ని ఆపాదిస్తూ కుల నాయకునిగా ముద్ర వేసిన గత పార్టీలను బుద్ధి చెప్పాలని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యావత్తు దేశానికే రత్నమని ప్రతి భారతీయుడు ఆ మహోన్నత వ్యక్తికి గౌరవించాలని నివాళులర్పించాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ విభాగ టోలీ పూడిపెద్ది శర్మ, సామాజిక సమరసత అభియాన్ జిల్లా ప్రముఖ మీసాల రవీంద్ర, అత్తిలి భాను, సామాజిక సమరసత 98వ వార్డు ప్రముఖ పెందుర్తి, మండల సహా ప్రముఖ జగదీష్, బీజేపీ వార్డు అధ్యక్షులు మహేష్, ఎస్సీ ఎస్టీ యాక్షన్ ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పల్లి మాధవిలత, నవదళిత సంఘ అధ్యక్షులు రాచల అప్పలరాజు, నక్కడపు చంటి, వంగలపూడి రమణ, బంగారు బాబు, సెక్రటరీ శివ, చిట్టిబాబు, కింతాడ, ఎర్రిబాబు మరియు కమిటీ సభ్యులు యావన్ మంది జగ్జీవన్ రామ్జీ జయంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్టినరోజు సింహాచలం వాడలో జరుపుకుంటున్నాము. అడివరం సింహాచలం గ్రామంలో జరుపుకుంటున్నాం. మరి జగజీవన్ రామ్జీ గారి గురించి చెప్పుకోవాలి అని అంటే, స్వాతంత్ర పోరాటం ముందు నుంచి కుల వ్యవస్థని రూపుమాపేందుకు, తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి అత్యున్నతమైనటువంటి స్థానాలను అధిరోహించి భారత జాతికి వన్నె తెచ్చేట విధంగా, భారత జాతి పెంపొందించేట విధంగా అనేక రూపకల్పనలు చేసినటువంటి వ్యక్తి, కుల వ్యవస్థకరణ రూపుమాపుతూ, అందుకే ఆయన్ని భారత రత్నగా పిలువబడ్డారు. అలాగా జాతిపితగా ఎవరైతే ఉన్నారో తర్వాత భారతరత్నగా ఈయన పిలువబడ్డారు. ఈయన మార్గంలో యావత్ భారతదేశం నడుస్తోంది అని అనడానికి ఏమాత్రం వెనుకంజ వెయ్యక్కర్లేదు. ఆయన వెనుకబడినటువంటి కులాల్లో పుట్టేరన్న సంగతి ఆయన మర్చిపోయి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 60వ రోజు సత్యసాయి జిల్లాలో ముగించుకొని అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పాదయాత్రలో సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి పాల్గొన్నారు. విజయవాడ చెట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వెంకటరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టుచీర సమర్పించారు. కోస్టల్ జిల్లాల వినియోగదారులకు తమ సేవలను మరింత విస్తృతం చేసే దిశగా డైకిన్ ఎయిర్ కండిషన్ సంస్థ తమ నూతన కార్యాలయాన్ని విశాఖ మాధవధారలో ప్రారంభించింది. ఈ సందర్భంగా కోస్టల్ జిల్లాల నూతన కార్యాలయాన్ని సంస్థ డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోయల్, సంస్థ రీజనల్ డైరెక్టర్ ఎన్ కుటుంబరావు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బ్రాంచ్ మేనేజర్ కె గణేష్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా కోస్టల్ ప్రాంతానికి కూడా తమ సేవల్ని విస్తరించేందుకే ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారులకు
కావాల్సినటువంటి అన్ని స్పేర్ పార్ట్లు ఇక్కడ లభ్యమవుతాయని ఇతర సేవల్లోనూ ఎలాంటి లోటుపాట్లు రానియమని ఆయన భరోసా ఇచ్చారు. అంతేకాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అందుకోసం ఏపీలోని శ్రీ సిటీలో తమ సంస్థ అతిపెద్ద తయారీ సంస్థను ప్రారంభించిందన్నారు. తద్వారా 4000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. శ్రీ సిటీలోని సంస్థను ఇందుకు వేదికగా ఉపయోగించుకుంటామని గోయల్ స్పష్టం చేశారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులను డైకిన్ పలు ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ప్రతినిధి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. $ which is a very big, and within next 3 years by 25 we want to double this business to $2 billion. That will be serving the customers here. So thank you very much to all our customers, to all our dealer partners, because of which we could take this challenge and make it happen today. Thank you very much. నా పేరు కుటుంబరావు అండి. నేను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ ఆఫీస్ చెన్నై నుంచి వచ్చాను. ఇవాళ శుభ సందర్భం ఏంటంటే మా డైకిన్ ఏరియా ఆఫీస్ వైజాగ్లో ఓపెన్ చేసాం ఇవాళ మురళీనగర్లో. ఈ డైకిన్ ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చిన సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, డైకిన్ మీ అందరు తెలిసిందే, డైకిన్ ఎయిర్ కండిషనింగ్లో వరల్డ్ నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ, ఇండియాలో కూడా నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్లో కూడా నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. అంటే డైకిన్ తయారు చేసే ప్రోడక్ట్ ప్రతి ఎయిర్ కండిషనర్, అది స్ప్లిట్ కానివ్వండి, క్యాసెట్స్ కానివ్వండి, డక్టబుల్స్ అయినా, విఆర్వి చిల్లర్స్, ఏ ప్రోడక్ట్ మీకు ఎయిర్ కండిషనింగ్ చేయాలన్నా డైకిన్ ముందస్సులో ఉంది. డైకిన్ ఇవాళ ఈ ఏరియా ఆఫీస్ ఓపెన్ చేయడం కారణం ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని. ఆ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కింద మేము ఈ సంవత్సరం డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ అనేది శ్రీ సిటీ, అంటే మన తడా దగ్గర ఉన్న ఏరియాలో కొత్త న్యూ ప్లాంట్, అంటే మా థర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టబోతున్నాం. అది దగ్గర 2000 crore ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అది కాకుండా ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటు దగ్గరగా 3000 నుంచి 4000 మందికి డైరెక్ట్ ఉపాధి దొరుకుతుంది. సో డైకిన్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఇవ్వబడుతుంది. మీరు తెలిసిందే డైకిన్ వరల్డ్ నెంబర్ వన్ కానీ ఇండియా నెంబర్. రంగంపేట APSRTC బంకు వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని రాజమహేంద్రవరం డిపో మేనేజర్ ఎస్కే శబ్దం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రంగంపేట ADP రోడ్డు నందు APSRTC వారి BPCL పెట్రోల్ బంకు వెనుక 900 చదరపు గజాల ఖాళీ స్థలము, OS-15 స్కీమ్లో 15 సంవత్సరాల పాటు ఖాళీ స్థలము, మెకానిక్ వర్క్స్, చిన్న పరిశ్రమలు, వివిధ వ్యాపారాలకు ఖాళీ స్థలము టెండర్లకు పిలిచామని, రంగంపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు టెండర్లకు ఆహ్వానించడం జరుగుతుందని, వ్యాపారులకు, పరిశ్రమలకు, వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్కే శబ్నం అన్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు షబ్నం, రాజమహేంద్రవరం ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ అండి. ఈరోజు ఇక్కడ రంగంపేట రాజమండ్రి డిపో పరిధిలోకి వస్తుందండి రంగంపేట మండలం. సో రంగంపేట మండలంలో మాది ఏదైతే ఆర్టీసీ బీపీసీఎల్ రిటైల్ అవుట్లెట్ ఉందో దాని వెనకాల ఉన్న 900 చదరపు గజాల స్థలాన్ని మేము ఓఎస్ 15 అంటే ఓపెన్ స్పేస్ ఫర్ 15 ఇయర్స్ ఆ రెంట్కి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ స్థలంలో 15 సంవత్సరాల పాటు ఆథరైజ్డ్ బిజినెస్ ఎటువంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు. వర్క్షాప్స్ కానీ గ్యారేజ్లు కానీ లేదా పక్కన ఉన్న సామిళ్ళు కానీ ఇంకా రకరకాల బిజినెస్లు ఏదైతే ఆథరైజ్డ్గా ఉన్నాయో చిన్న చిన్న కళ్యాణ మండపాలు కానీ గోడౌన్స్ కానీ ఇటువంటి వాటిని మీరు ఆ యొక్క స్థలంలో 15 సంవత్సరాల పాటు చేసుకోవచ్చు. దీనికి టెండర్స్ ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క టెండర్స్ని www.apsrtc.ap.gov.inలో టెండర్స్ కాలనీలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీలు ఈ విధంగా ఉన్నాయండి. మనకి ఈ వెబ్సైట్లో 24/3/2023 ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది 15/4/2023 వరకు మనకి ఉంటుంది. ఈ టైం మధ్యలో కనుక మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ చూసి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి జిల్లా మున్సిపల్ కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ ఒక పేద కుటుంబంలో జన్మించి తండ్రి స్ఫూర్తితో అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని గాంధీ గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కుల వివక్షతకు అంటరాని తరం వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి సమసమాజ స్థాపన కొరకు పాటుపడ్డారని బాబు జగ్జీవన్ రామ్ ఆధునిక భారత నిర్మాతలతో ఒకరు. కేంద్రంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని, దళితులకు అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే జగ్జీవన్ రామ్ గారు వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు జయప్రకాష్, ఆరో వార్డు ఇన్ఛార్జ్ బేకరీ నాయుడు, తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి అమ్మినేని కేశవనాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, పుట్టపర్తి నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి ప్రసాద్, పాపారెడ్డి, నరేష్, నరసింహులు, సుధాకర్, హరి తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు వారి జయంతి సందర్భంగా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ స్వాతంత్రం కోసం, భారతీయుల కోసం, మహాత్మా గాంధీ కలలు గల స్వరాజ్యం తీసుకురావడం కోసం భారతీయులు అందరి తరఫున ఆ రోజు వీరు పోరాటాలు సాగించినందుకే మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. వారి ఆశయాలను కొనసాగించేందుకు మనం అందరూ కూడా వారు చేసినటువంటి సేవలను గుర్తులో పెట్టుకోవాలి. భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా వీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేమి, వీరు చేసిన త్యాగాలు అయితేమి, అవన్నీ గుర్తులో పెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మన ఆ రోజుల్లో వీరు చేసినటువంటి కుల వివక్షత కోసం మరియు అంటరానితనాన్ని రూపుమాపేందుకు చేసినటువంటి సేవలు వెలకట్టలేనివని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో రెండు వర్గాల మధ్య స్థల వివాదం నెలకొంది. హల్వి గ్రామంలో వల్లూరు క్రాస్ వద్ద పింఛారి హుసేన్ బాషా దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం ఉదయం ముత్తాయిలను మెలగనూరు గ్రామ శివార్లో శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర 5 ముత్తాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 ద్విచక్ర వాహనాలు, 3 వేట కొడవళ్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం పరుచుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పింఛారి హుసేన్ బాషా గ్రామంలోని మౌలాలి దొడ్డి మసీదు కమిటీ చైర్మన్, ప్రస్తుతం ప్రభుత్వం వైన్ షాప్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. హల్వి గ్రామంలో మసీద్ సంబంధించిన స్థలం వివాదంలో ఇరు వర్గాలకు ఘర్షణ మొదలైంది. ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఆదోని డిఎస్పీ కేఎస్ వినోద్ కుమార్ సమక్షంలో ముద్దాయిలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎరిషావలి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డిలను డిఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా?
మార్చి 29 చిన్న వ్యక్తిని వేటగాడులతో అటాక్ చేసి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా మర్డర్ కేసు కొత్తాలం పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొత్తాలం పోలీస్ ఈ కేసును విత్ఇన్ 3-4 డేస్లో ఛేదించి ఉద్యోగాలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ హాల్వీ రవి, హాల్వీ నరేష్, హాల్వీ రాజశేఖర్ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు, లక్ష్మయ్య గారు లక్ష్మయ్య నారాయణ. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని మండల సమైక్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పశు వైద్యాధికారి మరియు మండల స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఏపీ డైరెక్టర్ ఈశ్వరమ్మ, మాజీ జడ్పీటీసీ దేశాయ్ శారదమ్మ, జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు సి భాష, చెన్ను రాజశేఖర్, రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, డ్వాక్రా మహిళలకు రుణాలు 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఇప్పటికీ 3 దఫాలుగా ఇవ్వటం జరిగిందన్నారు. 0 వడ్డీ కూడా ఇవ్వటం జరిగిందని ఆయన అన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరిగిందని, డ్వాక్రా సంఘాలు బలోపేతం కావటమే ఆయన లక్ష్యమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీని నవరత్నాల కార్యక్రమంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు నవరత్నాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన రాష్ట్రంలో జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో కూడా జరగడం వల్ల ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గానికి 3 విడతల్లో 80 కోట్ల రూపాయలు మిమ్మల్ని అదే అడుగుతున్నాడు. నేను మీకు లేదు చేస్తున్నానని మీరు నమ్మితే నా కోట ఏంటి అని అడుగుతున్నాను. ఇంతకుముందు ఎవరు అట్లా అడగల, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన వాళ్ళే. నేను ఇది చేశాను అని ఓటడిగే ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఒకటే మాట చెప్తుంటాడు, నేను మంచి చేశానని మీరు నమ్మితే నా కోట ఏంటి. అది ప్రతి మీటింగ్లో ఏం చెప్తాడు, నేను మిమ్మల్ని నమ్ముకున్నా పైన దేవుడే నమ్ముకున్నా అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనమందరం కూడా జగన్ అన్న నమ్ముకుంటే మన అభివృద్ధి బాటకు మనమే ఓటు వేసుకున్న వాళ్ళం అవుతామని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెల్ని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎలక్షన్స్ దగ్గరకు వస్తే ప్రతిపక్షాలు ఎన్ని విన్యాసాలు చేసేది మనం చూస్తున్నాం. ఏ మంచి పని చేసినా కూడా దానికి ఒక రాజాంతం చేసి జగన్ అన్న మీద బురద చెల్లి ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ మంచి అందుకున్న మీరు సాక్షిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి దుష్ప్రచారం చేసినా మనం బాగుపడ్డాం కాబట్టి మిమ్మల్ని నేను ఈ విషయం గుర్తుపెట్టుకొని జగనన్నకు మనమంతా కూడా ఆయన నేను మిమ్మల్ని నమ్మినానంటే మనం జగనన్న నమ్ముకొని మన అభివృద్ధికి మనం ఓటేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు మీరందరూ మా ప్రసంగం విన్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. పెన్షన్ కనుక, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకారు భరోసా, వసతి దీవెన, విద్యా దీవెన, వాహన మిత్ర లాభేస్తాం, మరి వైఎస్ఆర్ బీమా, ఆరోగ్య ఆసరా, ఈబీసీ నేస్తాం, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇల్లు, కళ్యాణం వస్తు షాదీ తోఫ. ఇవే కాకుండా నాన్డీపీసీ పథకాల వల్ల జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న ఇళ్ల పట్టాలు, విద్యార్థులకు ఉచిత ట్యాబులు, విద్యా కానుక మొత్తం 5. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆవిష్కరించారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుండి జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదం వినిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎలా జరుగుతుంది, ఇచ్చిన సంక్షేమ పథకాలు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ వైసీపీలో ఇరు వర్గాల మధ్య వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే వర్గీయులు ఉదయం చేసిన దాడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ దళితులు ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఉదయం 11:30 ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు స్పందించలేదంటూ దళితులు టప్పులతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎంపీకి న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ ముందు డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.